హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూర్. వెల్కమ్ టు ఉమెన్స్ డే స్పెషల్ లైవ్ షో. టుడే అవర్ స్పెషల్ గెస్ట్స్, రోజు గెస్ట్ ఉంటారు, ఈ రోజు స్పెషల్ గెస్ట్లు త్రీ ఏంజల్స్ ఆఫ్ ఆటా, త్రీ వండర్ లవ్లీ అండ్ డైనమిక్ లేడీస్. ఆటా అసోసియేషన్స్ ఉమెన్స్ కమిటీ చైర్పర్సన్ ఇందిరా దీక్షిత్ గారు, రీజనల్ కోఆర్డినేటర్ విజయ నాదెల్ల గారు అండ్ విమెన్ కోఆర్డినేటర్ శివాని గారు మనతో పాటు ఉన్నారండి. మీకు అందరికి స్వాగతం, సుస్వాగతం అండి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ శ్రీదేవి. థ్యాంక్ యూ అండి శ్రీదేవి గారు ఫర్ ది లవ్లీ ఇంట్రొడక్షన్ అండ్ లవ్లీ ఇంట్రొడక్షన్ నా సో లవ్లీ వెల్కమ్. అబ్సల్యూట్లీ వి ఆర్ థ్రిల్డ్, వి ఆర్ హ్యాపీ టు బి హియర్. మనం మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం త్రీ ఏంజల్స్ ని ఒకేసారి చేసే అదృష్టం మాకు వచ్చింది. మ్యామ్, ఫస్ట్ ఇందిరా గారు, మీరు మీ ఫ్యామిలీ గురించి ఒకసారి వివరించండి. నేను న్యూజెర్సీలో ఉంటానండి. నేను గత 15 సంవత్సరాలుగా ఆటాకి వాలంటీర్ చేస్తున్నాను, అమెరికన్ తెలుగు అసోసియేషన్. నేను యాక్చువల్గా ఐటీ సపోర్టు ఇక్కడ కంపెనీకి థర్డ్ లెవెల్ సపోర్ట్గా చేస్తూ ఉంటాను. బట్ అదర్వైజ్ మై ప్యాషన్ ఇస్ టు డూ ద కమ్యూనిటీ సర్వీస్ అండ్ ఈ విధంగా నేను చేసుకోగలుగుతున్నాను అని ఆనందంగా ఉంది. నైస్ అండి. ఇందిరా, మీరు మీ నాట్యాంజలి గురించి చెప్పలేదు, అది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇందిరా గారికి డాన్స్ స్కూల్ ఉందండి శ్రీదేవి, అండ్ షీ డస్ అ వెరీ గుడ్ జాబ్ ఆన్ ద డాన్స్ స్కూల్. స్పెంట్ ఆఫ్ కూచిపూడి డాన్స్ స్కూల్ అని డాన్స్ స్కూల్ నడుపుతానండి. నేను ఆల్సో డూ దాట్ అపార్ట్ ఫ్రమ్ ఐటీ. బట్ ఇవాళ మనం ముఖ్యంగా ఆట పరంగా ఆట ఉమెన్స్ చైర్ అధ్యక్షురాలుగా నేను మాట్లాడదలుచుకున్నాను మీ అందరితో, సో షేర్ చేయదలుచుకున్నాను యాక్టివిటీస్. థ్యాంక్ యూ విజయ గారు. అండ్ విజయ గారు, హాయ్ శ్రీదేవి. హాయ్ అండి. అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ హాబీస్, మీ ప్రొఫెషన్. ప్రొఫెషన్ అంటే నేను న్యూజెర్సీలో ఉంటాను. మేమందరం ముగ్గురం కూడా న్యూజెర్సీ నుంచే మాట్లాడుతున్నాము ఈరోజు. ఎవరు అందరం కూడా ఇవాళ వర్కింగ్ డే, మేమందరం మోస్ట్లీ ఇక్కడ ఐటీ ఇండస్ట్రీలోనే ఉంటాము. సో నేను కూడా సాఫ్ట్వేర్లోనే చేస్తున్నాను. అది కాకుండా నేను ఈ ఆర్గనైజేషన్స్ అన్నిట్లో కూడా లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి యాక్టివ్గా వర్క్ చేస్తున్నాను. లైక్ తెలుగు కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వీలైనంత వరకు పార్టిసిపేషన్ చేసి మనకి అంటే సపోర్ట్ చూపించడము, వాలంటీరింగ్ చేయడము, ఇంకా కండక్ట్ చేయడము, ఆర్గనైజ్ చేయడము, మనకి ఏ విధంగా చేతన అయితే ఆ విధంగా ఈ కమ్యూనిటీలో బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటానండి. అండ్ పిల్లలు, హస్బెండ్ అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా మనం బయటకు వచ్చి ఏదైనా చేయాలి అని అంటే వెనకాల ఎంతో సపోర్ట్ ఉంటేనే ఏ మహిళ అయినా కూడా బయటకు వచ్చి చేయగలుగుతుందండి. నేను బయటకు వచ్చి ఈరోజు ఈ ఆట ఉమెన్స్ డే చేయగలుగుతున్నానంటే నాకు ఇంట్లో ఎంతో సపోర్ట్ ఉంటేనే మేము చేయగలుగుతాము. ప్రతి ఒక్కరికి కూడా ఆ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి అనేది నేను కోరుకుంటాను అనమాట. ప్రతి మహిళకి అదేంటి ముందుకు వెళ్ళాలి అని అంటే కంప్లీట్ గా సపోర్ట్ సిస్టమ్, ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. ఒక 1 మాన్ ఆర్మీ లాగా బయటకు వెళ్ళడం అనేది చాలా కష్టము. అది ఈ మహిళా దినోత్సవంలో మెయిన్ గా మనం మాట్లాడుకోబోతున్నాం కూడా. మహిళకి ఏ సపోర్ట్ సిస్టమ్ ఏంటి, సపోర్ట్ సిస్టమ్ లేని మహిళలు ఎలాగ ముందుకు వెళ్ళాలి, అవన్నీ కూడా ఈ మహిళా దినోత్సవంలో భాగం చేసుకోబోతున్నాయి. మీరు అన్నట్లుగా ఆట నుంచి March 8th అదే రోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, మాకు లక్కీగా అదే రోజు కూడా సెలబ్రేట్ చేయడానికి మా అందరికి అవుతోంది. సో ఆట ముగ్గురు మహిళలు, నేను, ఇందిరా, శివాని, వీళ్ళందరం కలిసి ఆర్గనైజ్ చేసి గ్రాండ్ సక్సెస్ చేయాలని ముందుకెళ్తున్నాము. కరోనా వైరస్ ఉన్నా కూడా ఇంకా అడ్వైజరీస్ ఏమీ రాలేదు మాకు క్యాన్సిలింగ్ చేసుకోవచ్చు అని. సో విజయవంతంగా చేయాలని మేము ముగ్గురం పట్టుదలగా ఉన్నాం అన్నమాట. ఆల్ ద బెస్ట్ మ్యామ్, మీకు అందరికి సక్సెస్ఫుల్ గా గ్రాండ్ సక్సెస్ గా చేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ శ్రీదేవి. ఓకే శివాని గారు. హలో అండి. యా, నా పేరు శివాని ఐతా అండ్ నేను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వర్క్ చేస్తానండి ఫార్మసూటికల్ కంపెనీలో.
అండ్ నాకు ఇద్దరు అమ్మాయిలు. అండ్ యా, నేను అసోసియేషన్స్ ఆటాతో లాస్ట్ ఇయర్ నుంచి ఇన్వాల్వ్ అయ్యాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ మై జాబ్ అండ్ ఆల్, నాకు కమ్యూనిటీ సర్వీస్, తెలుగు పీపుల్ని టుగెదర్గా తీసుకురావడం అనేది ఇట్స్ మై ప్యాషన్. అండ్ మన కల్చర్ని అంత మంచిగా ఏమంటారు యుఎస్లో కల్చర్ని నిలబెట్టడము, అండ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఉమెన్స్ డే ఈవెంట్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మీకు కూడా అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఇందిరా మ్యామ్, చెప్పండి, ఆట రోల్స్ ఏంటి, ఎప్పుడు స్థాపించారు, ఫుల్ ఫామ్ ఏంటి? ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్ అండి. ఇది గత మోర్ దెన్ 25 ఇయర్స్ అయింది దీన్ని స్థాపించబడి. ఇన్ఫ్యాక్ట్ 2016 షికాగోలో దీని సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుపుకున్నాము. సో ఇది బేసికల్గా దీనికి 45 చాప్టర్స్ అలా, అంటే 45 అమెరికన్ సిటీస్లో అన్ని సిటీస్లో చాప్టర్స్ ఉన్నాయి మన ఏటీఏ అమెరికన్ తెలుగు అసోసియేషన్కి. సో ఎవ్రీ చాప్టర్ హ్యాస్ దర్ ఓన్ వాలంటీర్స్, దర్ ఓన్ పీపుల్, బట్ వర్కింగ్ టువర్డ్స్ అ కామన్ గోల్ అనొచ్చు. ఆ గోల్ ఏంటంటే మన తెలుగు ఆరిజిన్ వాళ్ళకి, వచ్చిన వాళ్ళ దగ్గరికి వాళ్ళకి ఈదర్ సోషల్, ఎకనామికల్, పొలిటికల్ ప్రోత్సహించు క్రియేట్ అన్ అట్మాస్ఫియర్ వేర్ వీ కెన్ ప్రాపగేట్ అండ్ ప్రమోట్ తెలుగు కల్చర్ నాట్ ఓన్లీ అమంగ్ దర్ మన జనరేషన్ కాకుండా ఇప్పుడు వచ్చే సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ వాళ్ళకు కూడా ఆ కల్చర్ని పాస్ ఆన్ చేద్దామనే ఒక ఉత్సాహం తపనతో చేస్తున్నారు. ఇదే కాకుండా ఇది ఒక చిన్న వింగ్ అవుతే దేర్స్ అ మేజర్ అనదర్ వింగ్ వేర్ దేర్స్ ఒక ఎమర్జెన్సీ వింగ్ అని సపోర్ట్ హెల్ప్ సిస్టమ్ ఉందండి ఆల్ ఓవర్ యుఎస్. సో ఎనీ ఎమర్జెన్సీస్ దట్ హ్యాపెన్ ఇన్ సిటీ, లైక్ మనకి ఇప్పుడు విజిటర్స్ వస్తూ ఉంటారు, లేకుంటే మామయ్య మదర్ ఇన్ లాస్, ఫాదర్ ఇన్ లాస్, యునో నాన్న వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఎనీ ఎమర్జెన్సీస్ ఆర్ యాక్సిడెంటల్ యునో అప్పుడప్పుడు జరుగుతాయి విషాదకరమైన విషయాలు. సో వాళ్ళకి ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి అన్నది చాలా మందికి, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా తెలీదు, H1s లో ఉన్న వాళ్ళు, 1 ఇయర్ 2 ఇయర్స్ లో వచ్చిన వాళ్ళకి వేర్ టు అప్రోచ్, హౌ టు అప్రోచ్ ఫర్ పాస్పోర్ట్స్ ఆర్ ఎనీథింగ్ ఆన్ దోస్ లైన్స్. లా లీగల్ ప్రకారంగా ఆట చాలా చాలా సపోర్ట్ చేస్తుంది వీళ్ళందరికీ. ఇన్ఫ్యాక్ట్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ అంటే ఇంకా A time also they can call and they jump in for advice and seek advice and how to annadi adi oka major wing US law adi kaakunda help if anybody want help how can they contact you and how can they take your help, is there any service numbers undandi ma ata website American Telugu Association .org అని ఒక వెబ్సైటు, దాంట్లో అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఎమర్జెన్సీ హెల్ప్ కి కూడా దానికి ప్రత్యేకమైన మన కమిటీ ఉన్నారు, దానికి చేరు. అండ్ దెన్ ఈచ్ పర్సన్ ఇన్ ఈచ్ సిటీ ఇస్ అపాయింటెడ్. ఫర్ ఇన్స్టెన్స్ విలాస్ రెడ్డి గారు న్యూజెర్సీలో ఉన్నారు యాజ్ అన్ ఎమర్జెన్సీ హెల్ప్. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఇన్ న్యూజెర్సీ అండ్ ఇఫ్ పీపుల్ ఆర్ సీకింగ్ ఫర్ మోర్ అడిషనల్ హెల్ప్ అంటే అప్రోచ్ అవ్వచ్చు. అలా ప్రతి సిటీకి ఉన్నారండి. మీరు మా వెబ్సైటు అమెరికన్ తెలుగు అసోసియేషన్ .org కి వెళ్తే దాంట్లో అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డీటెయిల్స్ అన్ని ఉంటుంది, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని. రైట్ రైట్. ఇది సో బేసికల్ గా ఇది నాన్ ప్రాఫిట్ అసోసియేషన్ అండి, జస్ట్ లైక్ ఎనీ అదర్ నాన్ ప్రాఫిట్ అసోసియేషన్. మాకు బోర్డ్ BOTs ఉంటారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ప్రెసిడెంట్ గారు ఉంటారు. కరెంట్ ప్రెసిడెంట్ ఇస్ పరమేష్ భీమరెడ్డి గారు. సో ఇట్స్ లైక్ ఎవ్రీ 2 ఇయర్స్ కి, జస్ట్ లైక్ ఎనీ అదర్ నాన్ ప్రాఫిట్ అసోసియేషన్, ఎలక్షన్స్ అవన్నీ అవుతాయి. సో ఇది ఇది ఒక వంత అయితే, మనం ఎవ్రీ సిటీలో కల్చరల్ ప్రమోషన్ జరుగుతూ ఉంటుంది, ఆర్ తెలుగు పీపుల్కి సర్వీస్ జరుగుతూ ఉంటుంది. సో ఇది ఇది కాకుండా ఎవ్రీ 2 once in 2 years ఒక కన్వెన్షన్ లాగా జరుగుతూ ఉంటుంది నేషనల్ లెవెల్లో. సో దానికి అందరూ ఈ చాప్టర్స్ నుంచి అందరూ వచ్చి పాల్గొంటారు, వెదర్ ఇట్ ఈస్ టేకింగ్ పార్ట్ జస్ట్ విజిటింగ్ ఆర్ టేకింగ్ పార్ట్ కల్చరల్లీ. సో ఈ సంవత్సరం
కాలిఫోర్నియాలో జరుగుతుందండి, లాస్ ఏంజలస్ లో జూలై 3rd, 4th, 5th, 2020 దిస్ మహా ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం ప్లానింగ్ అవుతా ఉంది ఇప్పుడు. సో ఎనీబడి లిస్నింగ్ అవుట్ దేర్ అండ్ వుడ్ లైక్ టు విజిట్ ద కన్వెన్షన్, ప్లీజ్ ప్లాన్ అహెడ్. దిస్ అ మేజర్ 2 ఇయర్ కన్వెన్షన్, వన్స్ ఇన్ 2 ఇయర్స్ కి జరుపుకుంటా ఉంటాము. సో ఇట్ ఈస్ గోన్ బి ఇన్ అ వెరీ గ్రాండ్ స్కేల్. యా, సో దాట్స్ అనదర్ వింగ్ అండి. గ్రేట్ మ్యామ్, గ్రేట్ సెలబ్రేషన్స్. యాక్చువల్గా ఇంకొకటి, అది అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్స్ ఇన్ 2 ఇయర్స్ అండి, ఇప్పుడు ఆట వాళ్ళు కూడా చాలా మంది, ఇప్పుడు డాక్టర్సే కానివ్వండి, వాలంటీర్సే కానివ్వండి, దే కమ్ టు ఇండియా ఆట వేడుకలు అని జరుపుకుంటారు వన్స్ ఇన్ 2 ఇయర్స్. వాళ్ళు డిసెంబర్లో వచ్చి 2 వీక్స్, 3 వీక్స్, 4 వీక్స్ సమ్ పీపుల్ వాలంటీర్ చేస్తారు అక్కడ మనకి, ఇక్కడ యూనో లైక్ బిల్డింగ్ బాత్రూమ్స్ ఆర్ స్కూల్స్ ఆర్ మన బుక్లు ఇవ్వడం కానివ్వండి, ఎనీథింగ్ దట్ ఈస్ నీడెడ్ ఇన్ డిస్ట్రిక్ట్ లెవెల్స్ లో. అది ఆ పరంగా కూడా దిస్ లాట్ ఆఫ్ సర్వీస్, మన క్యాన్సర్ ప్రివెన్షన్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ అవన్నీ కండక్ట్ చేస్తారు ఇక్కడ నుంచి డాక్టర్స్ వచ్చి. Or whoever can give time, not necessarily just doctors, but people in general. So that's another major wing of ATA. So of course, front lo lot of cultural kanipistudi, but there is a lot of back-end work happening also that is helping and promoting, you know, reaching out to Telugu origin people. So all in all, I think it's a very great thing that this association is doing. Back wing lo health awareness programs, సెమినార్స్ అన్ని ఇంకా ఏమైనా ఉన్నాయండి? క్యాంప్స్ అండి, మెడికల్ క్యాంప్స్, లేకుంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ దేవర్ యునో వి రీచ్డ్ అవుట్ టు పీపుల్ హూ వాంటెడ్ సూయింగ్ మెషీన్స్ టు మేక్ దోస్ లేడీస్ ఆర్ ఉమెన్ సెల్ఫ్ రిలయంట్, వాళ్ళు ఎలా వాళ్ళు దాని మీద యూనో బతకొచ్చు, దే కెన్ టేక్ పార్ట్, దే కెన్ ప్రాక్టీస్ అండ్ లివ్ ఫర్ దెమ్సెల్వ్స్ అన్నట్టుగా ఇండిపెండెంట్ గా చేయాలని ఒక ఉద్దేశంతో అదొక ప్రాజెక్ట్. ద లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండి, వెబ్సైట్ వెళ్తే కూడా కనిపిస్తుంది. సో యా, ఓకే. విజయ గారు, హాయ్. శ్రీదేవి, ఆటా టీమ్ గురించి కాస్త వివరించండి, ఫీచర్స్ ఏంటి ఆటా టీమ్ గురించి? ఆటా టీమ్ అంటే ఇప్పుడు ఇందిరా చెప్పినట్లుగా 2 ఇయర్స్కి ఒకసారి బై ఎలక్షన్స్ జరుగుతాయి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఉంటారు. సో 2 ఇయర్స్కి ఒకసారి మేనేజ్మెంట్ మారుతూ ఉంటుంది, కానీ ప్రోగ్రామ్స్ మాత్రం కంటిన్యూస్గా అలాగే జరుగుతూ ఉంటాయి. లోకల్ చాప్టర్స్ ఉంటాయి, ఓవరాల్గా నేషన్ వైడ్ ఆటా ఒకటి ఉంటే ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ చాప్టర్ అన్నమాట. మళ్ళీ చాప్టర్ ఎగ్జిక్యూటివ్ టీమ్ వేరే ఉంటుంది. అలా ఇండియాలో కూడా ఆట ప్రతినిధులు అక్కడ కూడా ఉంటారు. సో అందరి సమ్మేళనంతోనే అన్ని రకాల ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. సాంస్కృతికంగా ఎక్కువగా ఆట అందరికీ తెలుసు, కానీ రకరకాలుగా వైవిధ్య భరితంగా కూడా చాలా డివర్సిఫైడ్ వేలో ఆట వెళ్తుంది. అన్ని ఏజ్ల వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఆట అనేది దారి చూపిస్తూ ఉందన్నమాట. పిల్లలకి సాంస్కృతిక మహోత్సవాలను చేయటము, మహిళలకి మహిళా దినోత్సవం చేయటము, ఇండియా వచ్చేసి ఆట వేడుకలు అని చెప్పేసి ప్రతి గ్రామంలోనూ లైబ్రరీస్ కానీ, స్కూల్స్కి కానీ, హెల్త్ కేర్ కానీ, ఇలా ఆట వేడుకలు నెల రోజుల పాటు ఇండియాలో నిరంతరంగా జరిగాయి మొన్న. చాలా గ్రేట్ మేడం. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్దాము. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మరి మ్యూట్ లో అయిందా, ఉన్నారా అండి వారు? మ్యూట్ లో లేను, ఉన్నానా? మీరు ఇంతకు ముందు మ్యూట్ లో ఉండే, ఇప్పుడు వినబడతా. ఆట వేడుకలు అని అంటే లాస్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్ లో ఇక్కడ నుంచి టీమ్స్ అన్ని వెళ్ళి అంటే ఇప్పుడు నేను వరంగల్కి చెందిందాన్ని, నేను వెళ్ళినప్పుడు వరంగల్లో నేను ఐడెంటిఫై చేసి ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎలాగా చేయాలి, ఎవరి ద్వారా చేయాలి, మాకు అక్కడ లోకల్ సపోర్ట్ కంపల్సరీగా ఉండాలన్నమాట. అలా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళ ఊర్లకి వెళ్ళి వాళ్ళ ఊర్లలో చేయగలిగిన సహాయాలన్నీ కూడా పెద్ద ఎత్తున గానీ చిన్న ఎత్తున గానీ ఏ చిన్న సహాయమైనా సహాయం చేసినట్లే కదా,
అలా ప్రతి ఊర్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ ఆంధ్రాలో కూడా ఆట వేడుకలు బాగా ఘనంగా జరిగాయి. అవన్నీ కూడా అందరి సహాయ సహకారాలతోనే జరుగుతాయి. ఇక్కడ ఉన్న ప్రతినిధులు, అక్కడ ఉన్న ప్రతినిధులు చాలా మటుకు కోఆర్డినేషన్ చేసుకొని ముందుగానే ప్లాన్ చేసుకొని వర్క్ లో వర్క్ ఏమన్నా ఉంటే మాకు ఇక్కడ ఆఫ్ తీసుకొని వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుందండి. దిస్ ఇస్ ఆల్ వాలంటీర్. అవును, స్వచ్ఛతంగా సేవ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఈ దాంట్లో పాల్గొనవచ్చు కదండి. తప్పకుండా తప్పకుండా, కమ్యూనిటీ సర్వీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళనే. నీ ఇందాక చెప్పినట్లుగా ఒక సాంస్కృతికమే కాదు, రకరకాల ప్రోగ్రామ్స్ లో ఆట ముందుకు వెళ్తుంది. అది నేను అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి నేను చెప్పాను కదా, సాంస్కృతిక మహోత్సవాలని, మహిళా మహోత్సవాలని, ఇంకా హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ అని రకరకాలుగా కూడా అన్ని ప్రోగ్రామ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామండి. అండ్ ప్రతి ఒక్క దానికి ఒక టీమ్ ఉంటుంది. నేను చెప్పినట్లుగా నేషనల్ టీమ్ ఉంటుంది, లోకల్ చాప్టర్స్ ఉంటాయి, మళ్ళీ లోకల్ చాప్టర్స్ లో కూడా హెల్త్ కేర్ ఒకళ్ళు చూసుకోవడం, ఇప్పుడు మహిళా దినోత్సవం మేము చూసుకోవడం, అలా అంత డైవర్సిటీ ఉంటుందండి టీమ్ లో. ఎక్సలెంట్ అండి. ఒకవేళ ఇప్పుడు మీ మాటలు విని ఎవరైనా మీ ఆటలో పాల్గొనాలి అనుకుంటే వాళ్ళు ఏం చేయాలంటారు? ఆంధ్రాలో కానీ అక్కడ కానీ మెంబర్షిప్ డ్రైవ్స్ అన్ని కండక్ట్ చేస్తామండి. ఎక్కడ ఒక ప్రోగ్రామ్ కంపల్సరీ మెంబర్షిప్ డ్రైవ్ ఉంటుంది. అలా కాకుండా మేము కొత్తగా కూడా మీకు ఆట గురించి తెలిసి మీకు శ్రద్ధ ఉంది అని అనుకుంటే ఆట ఆడటానికి మెంబర్షిప్ తీసుకొని, అలా ఇది కమ్యూనిటీ సర్వీస్ అనేది ఎవరికి వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళుగా ముందుకొచ్చి చేసినప్పుడు ఇంకా బాగా జరుగుతుందండి. ఫోర్సఫుల్ గా ఒకళ్ళని ఆటల్లో మీరు జాయిన్ అవ్వండి అని కాకుండా, కానీ మాకు మెంబర్షిప్ డ్రైవ్స్ చాలా జరుగుతాయండి. ఆట మెంబర్షిప్ డ్రైవ్ అనేది ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలో, ప్రతి చాప్టర్ కూడా కండక్ట్ చేస్తా ఉంటది. ఇయర్లీ చేస్తా ఉంటారండి. ఇది అలా కాకుండా సొంతగా కావాలి అని అనుకుంటే ఆర్గనైజేషన్ వెబ్సైట్ లోకి వెళ్ళి డొనేషన్, మెంబర్షిప్ తీసుకోకుండా కూడా డొనేషన్స్ చేయొచ్చు, మెంబర్షిప్ తీసుకొని సర్వీస్ చేయొచ్చు, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయండి. మెంబర్షిప్ తీసుకోవాలంటే ఎనీ మినిమం ఫీజ్ ఏమైనా ఉందా అండి? మినిమం ఫీజ్ ఇప్పుడు ఇందిరా ఎంత ఉందమ్మా ఇప్పుడు మినిమం ఫీజ్? మొన్నటి వరకు వి హాడ్ ఎ రిడ్యూస్డ్ membership. I think it is still on $50 to meeku full annual membership vastundi. Lifetime membership chala reduced fees, nominal fees chestamandi. ఇండియాలో అయితే మేం ఇండియాలో మెంబర్షిప్ గురించి ఇండియాలో ఎవరన్నా కనుక్కున్నప్పుడు చెప్పాలి. ఓకే ఓకే ఓకే, జస్ట్ ఐ ఆస్క్ మేం. శివాని గారు, హలో అండి. ఎస్, ఆట అజెండా ఏమిటి, ప్రోగ్రామ్స్ ఏమిటి, మీ రెస్పాన్సిబిలిటీస్, మీ బాధ్యతలు ఏమిటి? ఓకే, సో ఆట ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు ఉమెన్స్ డే గురించి మాట్లాడితే మాకు 3 గెస్ట్ స్పీకర్స్ వస్తున్నారండి, ఏంటంటే ఉమెన్ ని ఎంపవర్ చేయడానికి. అండ్ ఆట ఆల్మోస్ట్ 10 నుంచి ఉమెన్స్ డే ఈవెంట్ చేస్తున్నాము, చాలా మంది ఉమెన్ ని ఎంపవర్ చేశాము. అండ్ ఈసారి వచ్చేసి గెస్ట్ స్పీకర్స్ వస్తున్నారు. సో ఇంకా ఏంటంటే చాలా ఏమంటారు, లైక్ మనము ఆడవాళ్ళం ఇంట్లో చాలా, అంటే ఇంట్లో కానీ వర్క్ లో కానీ ఎనీథింగ్ చాలా ఇదిగా ఉండి బయటకి రాము ఎక్కువగా. సో ఇదేంటంటే ప్లాట్ఫామ్ వచ్చి కొత్త ఫ్రెండ్స్ ని ఉన్న ఫ్రెండ్స్ తో రావడం, కొత్తగా ఫ్రెండ్షిప్ చేయడం, పరిచయాలు పెంచుకోవడము, అండ్ ఆల్సో యునో సమ్ వెంట్ అవుట్ వచ్చి బాగా మంచిగా ఏమంటారు ఒక స్ట్రెస్ బస్టింగ్, ఒక రిఫ్రెష్మెంట్ అండి. అండ్ వీ హ్యావ్ లైక్ డాన్సెస్ ఉన్నాయండి ఇప్పుడు ఈవెంట్ లో, ఇంకా వచ్చేసి రాఫెల్స్, గిఫ్ట్స్, బోల్డ్ అని గిఫ్ట్స్ అండి, బోల్డ్ అని గివ్ అవేస్, అండ్ మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇదంతా ప్లాన్ చేస్తున్నామండి. సో నా ఒక్కదాన్ని అంటూ కాదు, మేమందరం టీమ్ గా టీమ్ వర్క్ చేస్తున్నాము. సో వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్. నిజంగా మా వెనకాల మీ ముగ్గురం విమెన్ వీఆర్ డూయింగ్, కానీ మా వెనకాల బిగ్ వాలంటీర్ టీమ్ ఉందండి. అందరూ మేల్ ఉంటారు, వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తేనే మేము ముందుకు వెళ్ళగలుగుతాము. సో ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్ అని చెప్పాలి శ్రీదేవి.
Yes, unity is strength. Team work never fails, ma'am. Day by day improve అవుతుంది. Correct. సో మాకు ఇప్పుడు గెస్ట్స్ వచ్చేసి టామీ మర్ఫీ అని చెప్పేసి, తను ఫస్ట్ లేడీ ఆఫ్ న్యూజెర్సీ అండి. అండ్ సునీత కుమార్ రెడ్డి అని చెప్పేసి, తను యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జ్ నామిని. ఇంకో కామెట్రేసి ఆన్స్ట్రాంగ్ అని, తను అటార్నీ ఆఫ్ లా. వీళ్ళు ముగ్గురు వచ్చి వాళ్ళ సక్సెస్ రికార్డ్స్, సక్సెస్ గురించి మాట్లాడతారు. అండ్ ఇలాంటి సక్సెస్ఫుల్ పీపుల్తో స్పీచ్ ఉన్నప్పుడు చాలా విమెన్ ని మనము ఎంపవర్ చేసి ఇన్స్పైర్ చేయొచ్చు. సో అది అండి ఐడియా. ఇది అంటే వాళ్ళు మనల్ని ఇన్స్పైర్ చేయడము ఒక లెవెల్, వాళ్ళకి మనం రికగ్నైజ్ చేయటం కూడా, అంటే యాజ్ ఎ కమ్యూనిటీ లీడర్ వాళ్ళని అంతా గుర్తించడం అనేది కూడా ఇందులో ఒదిగి ఉన్న విషయం అన్నమాట. ఇప్పుడు అది వాళ్ళు వచ్చి, వాళ్ళు డెఫినెట్ గా వచ్చి మాట్లాడడంతో మనకి కొంత ఇన్స్పిరేషన్ అనేది కలుగుతుంది కూడా. అది కూడా కాకుండా ఆట కూడా వాళ్ళకి రికగ్నిషన్ చేయటము, వాళ్ళ ఎఫర్ట్ ని రికగ్నైజ్ చేయడం కూడా జరుగుతుందండి. టూ సైడ్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. సరిత కుమార్ రెడ్డి అని చెప్పేసి మన తెలుగు ఆరిజిన్ అన్నమాట తను. తనకి ఏంటి అని అంటే, ఇప్పుడు ట్రంప్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కింద, యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కింద నామినేట్ చేశాను అని అంటే, ఇట్స్ ఏ ఫెడరల్ జడ్జ్ ఆఫ్ అన్నమాట, ఫెడరల్ జడ్జ్ కింద చేయటం అన్నమాట. అట్లాగా మన మన వాళ్ళని కూడా అప్రిషియేషన్ చేయటము, వాళ్ళ వాళ్ళ స్ట్రెంగ్త్ ని రికగ్నైజ్ చేయడం కూడా ఆట ఎఫర్ట్ అన్నమాట. అలాగే మన ఫస్ట్ మహిళ అంటే, మొదటి న్యూజెర్సీ మొదట మహిళ అంటే గవర్నర్ గారు భార్య వస్తున్నారు. ఆవిడ కూడా నేను అనుకోవడము కమ్యూనిటీ బిల్డింగ్ అండ్ దాంట్లో మహిళ పాత్ర ఎలాగా ఉంటుంది అనేది కూడా ఆవిడ స్పీచ్ డెలివర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు యాజ్ ఎ గవర్నర్స్ వైఫ్ ఆల్ షీ హ్యాస్ టు సే అబౌట్ ఇస్ కమ్యూనిటీ బిల్డింగ్ అండ్ ఇంక్లూసివ్నెస్. అంటే అన్ని రకాల అమెరికాకి అన్ని రకాల జాతులు కలిసి ఉంటాయి కదా, దాన్ని ఇంక్లూజివ్ సొసైటీస్ ని ఎట్లాగ బిల్డ్ చేయాలి అనేది కూడా ఆవిడ అడ్రస్ చేస్తూ ఉండొచ్చు ఈ కాన్ఫరెన్స్ లో. అలాగే కోమటిరెడ్డి, సరిత కోమటిరెడ్డి ఆవిడ లెక్చరర్ కూడా, లా స్కూల్ లెక్చరర్ కూడా, తన సక్సెస్ స్టోరీస్ షేర్ చేసుకుని తను ఏ విధంగా అంటే కమ్యూనిటీకి హెల్ప్ చేయబోతుంది. షీఈస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ జనరల్ క్రైమ్స్ అన్నమాట. అలాగా ఆవిడ సొసైటీకి ఎలా కాంట్రిబ్యూట్ చేయబోతున్నారు, ఇండియన్ యాజ్ ఇండియన్ కమ్యూనిటీకి తన ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయబోతున్నారు అని కూడా. షీ ఇస్ ద ఫస్ట్ ఏషియన్ అమెరికన్ అండి టు బి అపాయింటెడ్ యాజ్ ఎ జడ్జ్, ఫస్ట్ ఏషియన్ అమెరికన్ ఉమెన్, ఏషియన్ అమెరికన్. గ్రేట్ అండి, చాలా గర్వంగా ఉంది, అది మనకి గర్వదగిన విషయం. అండ్ అకార్డింగ్లీ హోప్ఫుల్లీ షీల్ బి ఏబుల్ టు షేర్ హర్ పార్ట్ ఆఫ్ ద సక్సెస్ స్టోరీ అని కూడా ఒక ఐడియా. యా, అండ్ ట్రేసీ ఆర్మ్స్ట్రాంగ్ వస్తున్నారండి, ఆవిడ అటార్నీ. ఆవిడ ఎక్కువగా ఎలాగంటే ఎంప్లాయ్మెంట్ లాస్ గురించి చెప్తారు. ఇక్కడ మన అమెరికాలో చాలా మంది తెలుగు మహిళలు కూడా చాలా రకాల బిజినెసెస్ చేస్తూ చాలా బిజినెస్ ఉమెన్ గా చాలా స్థిరపడి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈవిడ మాట్లాడేది చాలా ఉపయోగపడుతుంది. ఏంటి, ఊరికి మారిపోతా ఉన్న ఎంప్లాయ్మెంట్ లాస్ ఇక్కడ యుఎస్ లో, సో దాని గురించి ఆ కూడా ఆవిడ మాట్లాడేది చాలా ఉపయోగపడబోతుంది మన ఇండియన్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కి కూడా. ఆవిడ మాట్లాడే ఎంప్లాయ్మెంట్ లాస్ చాలా ఉపయోగపడిపోతున్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా ఇందు గోపాల్ విజయ, వెరీ కరెక్ట్, ట్రేసీ ఆర్మ్స్ట్రాంగ్, దిస్ ఇస్ అన్ అటర్నీ అట్ లా అండి. షీఈస్ గోయింగ్ టు షేర్ లాట్ ఆఫ్ హర్ ఐడియాస్ ఆర్ హౌ వీ షుడ్ ఉమెన్ ఎంటర్ప్రెనర్షిప్ కి ఎలా సక్సెస్ కావాలో. చాలా మంది కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, సో హౌ టు బైపాస్ దీస్ పిట్ ఫాల్స్ ఇన్ ఉమెన్ ఎంటర్ప్రెనర్షిప్ బిజినెస్ అన్నది షీఈస్ గాట్ వెరీ బిగ్ 15-minute లెక్చర్ డెమో ఉంది. సో డెఫినెట్ గా ఎవరన్నా వింటా ఉంటే అండ్ ఇంట్రెస్టెడ్ in business entrepreneurship, they should surely come and you know, listen to the lecture, because it's going to be very she's sharing a lot of information that day. So definitely we request all of them to come share chain groups ki.
డాక్టర్ ఇందు గోపాల్ వస్తున్నారండి, ఆవిడ ఫిజిషియన్ అండ్ కమ్యూనిటీ లీడర్. ఇంకా ఆవిడ వచ్చేసి ఉమెన్ హెల్త్ కేర్ గురించి, బ్రెస్ట్ క్యాన్సర్, ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ అన్నిటి గురించి ఆవిడ అడ్రస్ చేస్తారని అనుకుంటున్నాము. ఇలాగా మొత్తం ముగ్గురు నలుగురు కమ్యూనిటీ లీడర్స్ ని అన్ని రకాలుగా మనకి మెసేజ్ డెలివర్ చేయడానికి ఆట రకరకాల కమ్యూనిటీ లీడర్స్ ని ఇన్వైట్ చేయడము, వాళ్ళ స్ట్రెంత్ ని రికగ్నైజ్ చేయడం కూడా జరుగుతుందండి. అందుకని అందరూ ఈ మహిళా దినోత్సవం పూన్కొని వీళ్ళందరి అడ్రస్, వీళ్ళందరి చెప్పబోయేది ఉపయోగపెట్టుకుంటారని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. అంటే వాళ్ళందరూ చెప్పేది వినడానికి, మనకి ఒకటే వేదిక మీద వినడానికి అంత అవకాశం దొరకదు కదా. అవకాశం వచ్చేటప్పుడు తప్పకుండా వీళ్ళందరినీ కలిసి వాళ్ళు చెప్పేది వింటే బాగుంటుంది చెప్పేసి అనుకుంటున్నాండి. ఎస్ మ్యామ్. మరి ఇది ఇంట్లో పాల్గొనాలి అంటే ఆట అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి మ్యామ్? ఇది ఆల్రెడీ టికెట్స్ అన్ని ఎన్ఆర్ఐ వాళ్ళలో టికెట్స్ పెట్టాము, ఆల్రెడీ చాలా మటుకు సోల్డ్ అవుట్ అయ్యాయి. ఇంకా అడ్మిషన్ టికెట్స్ కూడా ఇది రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ లో మార్చ్ 8 11 AM నుంచి మొదలవుతుంది. సో ఎనీబడీ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ఆ రోజు వచ్చి కూడా టికెట్ తీసుకోవచ్చు, లేకుంటే మాకు ముందు ఫోన్ చేసినా మేము బ్లాక్ చేయడం అయినా జరుగుతుంది, లేకుంటే ఎన్ఆర్ఐ వాలా .com లో కూడా వెళ్ళి వాళ్ళు టికెట్ తీసుకోవచ్చు అండి, కొనుక్కోవచ్చు. శివాని గో అహెడ్ మా. యా, ఫోన్ నెంబర్స్ టికెట్ తీసుకోవడానికి అండి. అవును, అంటే అక్కడ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. అవును అవును. ఫోన్ నెంబర్స్ వచ్చేసి, నా నెంబర్ వచ్చేసి 212-960-8632 అండి. నాకు కాల్ చేసినా కూడా నేను టికెట్స్ బ్లాక్ చేస్తాను. అండ్ విజయ గారిది, యూ కెన్ గో అహెడ్ విజయ, యువర్ నెంబర్ 610-504-4504. ఇదే కాకుండా ఎన్ఆర్ఐ వాళ్ళ .com లో వెళ్తే కూడా వాళ్ళకి టికెట్స్ అందుబాటులో ఉంటాయండి, దే కెన్ బై ఇట్ రైట్ దేర్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వెన్యూ వచ్చి రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్, మన ఎడిసన్ లో ఉంది. చాలా మందికి న్యూజెర్సీలో ఆ ప్లేస్ తెలిసిన ప్లేసే. ఇట్స్ రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ అట్ 11 AM ఆన్ సండే అండి, మార్చ్ 8 ఈవెంట్ స్టార్ట్ అవుతుంది షార్ప్ గా. సో ఇంకొకటి యాడ్ చేస్తానండి, రాయల్ ఆల్బర్ట్స్ లో బాల్ రూమ్ అండి, రాయల్ ఆల్బర్ట్ బాల్ రూమ్ లో చేస్తున్నాం ఈవెంట్, ఉమెన్స్ డే ఈవెంట్. బాల్ రూమ్ బిగ్ రూమ్, రాయల్ ఆల్బర్ట్ లో బాల్ రూమ్ బిగ్ రూమ్ లో చేస్తున్నాం. ఓకే, ఈ సూపర్ ఈవెంట్ విశేషాలు ఏంటండి, ఏమేమి సెలబ్రేట్ చేస్తున్నారు ఆ రోజు? యాక్చువల్ గా ఈ సూపర్ ఈవెంట్ ముందు చెప్పుకోవడానికి, ఈ ఇయర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ చూస్తే కనుక ఈక్వాలిటీ మీద ఉంది. అలాగే లాస్ట్ ఇయర్ ఏంటి బ్యాలెన్సింగ్ ఫర్ బెటర్ అని చెప్పేసి చేసాం కదా, ఈ థీమ్స్ తో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చేయటం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఎందుకనంటే ఆ పర్టికులర్ విషయాన్ని మనుషుల్లోకి తీసుకెళ్లడానికి ఈ థీమ్స్, ట్యాగ్ లైన్స్ అనేవి చాలా గట్టిగా అదేంటి ముద్ర వేస్తాయి అన్నమాట. ఆ ముద్ర కోసం ఈ ఇయర్ వచ్చి ఈ థీమ్ ఎలాగా ఉంది అని అంటే, ఈచ్ ఫర్ ఈక్వల్, అంటే ప్రతి ఒక్కరూ ఈక్వాలిటీ కోసం, సమానత్వం కోసం పాటుపడ్డాం అన్నమాట. అనంటే ఇప్పుడు చాలా మంది మెన్ అంటారా, ఈ ఉమెన్ ఆర్ ఆల్రెడీ ఈక్వల్ అని చెప్పేసి, కానీ ఇప్పుడు వాళ్ళు అలా అన్నారు అని అంటే వాళ్ళకి తెలిసిన ఉమెన్ వేరు. దేర్ ఆర్ మెనీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ దే స్టిల్ డు నాట్ ఎంజాయ్ ద ఈక్వాలిటీ ఆఫ్ ద వరల్డ్. సో వాళ్ళందరి కోసం, అంటే మీకు తెలిసిన ఒక ఇద్దరు ఉమెన్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మహిళల గురించి, ఇంకా ఇంకా అధోపాతాళంలో ఉన్న మహిళలు వీళ్ళందరి గురించి రోజు ప్రతిరోజు మన యుద్ధాలు మనకు ఉంటూనే ఉంటాయి, మన ఆలోచనలు మనం వాటితో మనం సతమతం అవుతూనే ఉంటాం. అవన్నీ కాస్త పక్కన పెట్టి అందరిది ఒక్కటే మైండ్ సెట్ క్రియేట్ చేయడం అనేది యునైటెడ్ నేషన్స్ నుంచి వచ్చింది ఈ ప్రపోజల్, ఈచ్ ఫర్ ఈక్వల్ అని చెప్పేసి ఇయర్. ఆ ఈచ్ ఫర్ ఈక్వల్ అనేది అందరం కూడా ఒక్కటే కామన్ ప్లాట్ఫామ్ మీద అందరికీ సాధికారత సమానత్వం ఉండాలి అని చెప్పేసి ఈచ్ ఫర్ ఈక్వల్ అనేది మీద ముందు వెళ్తున్నాయండి.
మాది ఒక్కటే కాదు, ప్రతి ఉమెన్స్ డే కూడా ఈక్వల్ ఈక్వల్ ని ప్రమోట్ చేస్తాయి. ఆట ఒకటే కాదు. సో జస్ట్ యాడ్ టు దట్ అండి, ఆ రోజు ఈకో వస్తుందా? ఆ ఈకో ఈకో వస్తుంది విజయం. బట్ జస్ట్ టు యాడ్ టు దట్ అండి, ఆ రోజు చాలా ఇంకా వేరే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇంతకు ముందు మా టీమ్ మెంబర్స్ చెప్పినట్టు దేర్ బి లాట్ ఆఫ్ సింగింగ్ ఆర్ డాన్సింగ్ లోకల్ టాలెంట్. ఇప్పుడు చిన్నవాళ్ళు డాన్స్ చేయడం వేరే అండి, ఇప్పుడు ప్రొఫెషనల్ డాక్టర్స్ లాయర్స్ ముందుకొచ్చి పర్ఫార్మింగ్ ఆర్ సింగింగ్, యునో దిస్ ఈస్ అనదర్ డిమెన్షన్ దట్ వీ వుడ్ లైక్ టు టేక్ ఇట్ యాజ్ అ స్పెషాలిటీ ఇన్ ఆటా. When we celebrate ATA Women's Day, we want to promote the third dimension. Of course, they are housewives or they are doing jobs. Of course, they are career-oriented. The two dimensions, the third dimension is, you know, something for themselves, you know, a life for themselves, a passion that they can pursue for themselves. Annadi, aa vishayamlo kuda memu protsahinchalani ma టీమ్ ఉత్సాహన. అండ్ అదేవిధంగా ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేయబడుతుంది. సో దేర్స్ లాట్ ఆఫ్ లేడీస్ కమింగ్ ఫార్వర్డ్ టు పర్ఫార్మ్ అండ్ డూ సమ్ గ్రూప్ సింగింగ్ గ్రూప్ పర్ఫార్మెన్సెస్. అదే కాకుండా జస్ట్ ఆల్సో యాజ్ మెన్షన్డ్ జస్ట్ టు ఎంజాయ్ ద లైవ్లీనెస్ ఆఫ్ ద ఉమెన్ నెట్వర్కింగ్ కావచ్చు, లేకుంటే జస్ట్ చిల్లింగ్ అవుట్ అండ్ హ్యావింగ్ ఫన్ లిస్నింగ్ టు సమ్ మ్యూజిక్. And once in a while, you know, pepping, we are appreciating the community leaders and not only them coming and inspiring, but me and Kuda at the same time getting inspired. But also we are trying to say to some ladies that, yes, you're doing a good job and, you know, you're on the right track and we appreciate you. And like a moment we are all trying to capture as a community. So that is, you know, all these things put together, I think we're looking forward and mata ipudu ee Women's Day gurinchi. అంటే వైవిధ్యాన్ని క్రియేట్ చేస్తున్నామండి. ఇది ఒక్కటే రకంగా కాకుండా అటు ఉమెన్ స్పీకర్స్ ని తీసుకొచ్చి ఇటు మన పర్పస్ ని ఫుల్ఫిల్ చేసేలాగా అటు ప్రతి ఒక్క మహిళలో ఉన్న దాన్ని టాలెంట్ ని బయటకు తీసుకురావడానికి ఒక వేదికనివ్వటము. అందరూ సాధారణంగా వేదిక మీద చేయడానికి కానీ నలుగురితో ఉండడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ ముందు సంకోచిస్తూ ఉంటాం కదా. ఆ సంకోచాలన్నీ మర్చిపోయి ఫ్రీగా వాళ్ళ టాలెంట్స్ ని చూపించుకోవడానికి, ఇది ఒక్కటి అని చెప్పడానికి లేదండి, అన్ని కలిపి చక్కగా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అనమాట. మహిళా దినోత్సవం అంటే ఆటలు పాటలు ఉంటాయి అనుకోవడం తప్పు, మహిళా దినోత్సవం అంటే అన్ని స్పీచ్లే ఉంటాయి అనుకోవడము తప్పు. అన్ని రకాల మేళవింపుతో అన్ని రకాలు ఎవరికి ఏది కావాలో దాన్ని మేళవించి అన్ని రకాలుగా కూర్చిన ప్రోగ్రామ్ అండి ఇది. అందుకని నేను ఏమవుతుందంటే అండి, ఇలాంటి ఈవెంట్స్ కి మా ఉమెన్ బయటకు వచ్చినప్పుడు ఈవెంట్స్ ఇలా అంటే ఇంకా నలుగురు కొత్త వాళ్ళని కలిసి పరిచయాలు పెంచుకొని అంటే నేను లైవ్లీగా చూసానండి, కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం కదా లైవ్లీగా చూసాను. అంటే ఇంట్లో ఉండి విమెన్ అంటే అంటే పిల్లల్ని అది కాకుండా బయటకు వచ్చి వర్క్ చేయడము, కొంతమంది చాలా టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళు బయటకు రాలేకపోతారు. సో వాళ్ళందరినీ మోటివేట్ అలా చాలా విమెన్ మోటివేట్ అయిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాను కదా. సో నలుగురిని చూసినప్పుడు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ లోపల ఉన్న ఇన్నర్ టాలెంట్ వాళ్ళకి బయటికి తీసుకొచ్చే మోటివేషన్ ఉంటుంది. ఇలా చాలా మందికి ఉపయోగపడింది. సో సేమ్ థింగ్ ఇంకా కూడా ఉన్నారండి చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు, రియల్ మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, కానీ వాళ్ళకి బయటకు వచ్చి నలుగురిలో ఎలా ఉంటుందో ఏంటో అని మాట్లాడే ఇది ఉండదు. సో ఇలాంటి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమంటారు ఒక ఎంపవర్మెంట్ ఉంటుంది బేసిక్గా. ఇప్పుడు గెస్ట్ స్పీకర్స్ సక్సెస్ఫుల్ ఉమెనే కానీ నలుగురిని చూస్తుంటే మనము చేయొచ్చు అన్న ఇది ఉంటుంది. ప్లస్ చాలా ఇంకా వర్కింగ్ ఉమెన్ అనుకోండి ఎన్నో వీక్ డే అంతా ఎంతో స్ట్రెస్, కిడ్స్ కుకింగ్ కిడ్స్ క్లాసెస్ ఇలా తిప్పడము, ఇంకా బిజీ లైఫ్లో ఒక మంచి స్ట్రెస్ బస్టింగ్ అండ్ ఒక ఒక ఏమంటారు మంచి అచ్చట్లు ముచ్చట్లు ఒక వెరీ కరెక్ట్ అండి. ఇప్పుడు లేడీస్
థర్టీస్ లో ఉన్నవాళ్ళు, ఫార్టీస్ లో ఉన్నవాళ్ళు, ఫిఫ్టీస్ లో ఉన్నవాళ్ళు, ఐ మీన్ అంటే ఈ వెన్యూ అదే చెప్తున్నాను కదండి, చిన్నపిల్లలకి చాలా వెన్యూస్ ఉన్నాయి, బట్ ఫర్ లేడీస్ ద వెరీ ఫ్యూ వెన్యూస్ వేర్ దే కెన్ రియలీ కమ్ అవుట్ అండ్ షో దేర్ టాలెంట్. సో దిస్ ఇస్ వన్ సచ్ వెన్యూ వాళ్ళ కోసం అని అట్టి పెట్టి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ఆ టాలెంట్ ని బయటికి తీసుకురావడానికి. అండ్ ఆల్సో దే ఫీల్ ఇట్స్ మోర్ ఫర్ ద ఫన్ ఆఫ్ ఇట్ అండ్ యునో వాట్ ఎవర్ లిటిల్ టాలెంట్ దే హ్యావ్ ద ప్యాషన్ we want them to exhibit that day. Sridevi garu just nenu okkatandi intaku mundu manamu emergency management ani adi aata seva gurinchi meer adigaru kada. So aa wing nenu okka nimsham adi number okka sari cheptanu just in case any case. Okay, aa wing ochi emergency management aata seva team. Ma'am enduku ma'am idu resound vastundi? Oh, I see. Okay, just okay, now you can. Okay, so basically email vachi atahelp@ataworld.org andi dandi. Okay. ATA help one word at ataworld.org. okay andi, okay. Thank you so much. Yeah, and okkatandi nenu add chestha ata seva team. నంబర్ వచ్చేసి 1844 ఏటీఏ సేవా సివిఏ. వన్స్ అగైన్ యు రిపీట్ మ్యామ్ నంబర్. ఓకే, 1844 ఏటీఏ సివిఏ సేవా, ఆటా సేవా టీమ్ అండి ఇది. ఎమర్జెన్సీ ఇమీడియట్ అసిస్టెంట్స్ కి ఆటా వాలంటీర్ సర్వీస్ అండి ఇది, ఆటా ఎమర్జెన్సీ వాలంటీర్ సర్వీస్. ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ. మరి ఆట ఇంకా ఈ సెలబ్రేషన్స్ లో ఇందిరా మ్యామ్, ఆర్ యు గోయింగ్ టు పెర్ఫార్మ్ యువర్ క్లాసికల్ డాన్స్ ఆన్ దట్ స్టేజ్? Yes. మీరు వస్తారంటే డెఫినెట్ గా లేదు, బట్ జోక్స్ అపార్ట్ అండి, yes, we are all performing, we are all taking part. చెప్పాను కదండి, దేర్ ఇస్ నథింగ్ లైక్ నోబడి సిట్టింగ్ అవుట్ దేర్ అండ్ జడ్జింగ్ అస్, యు నో, ఎనీబడి నీడెంట్ ఫీల్ ఎనీ ప్రెషర్. Whatever little yes. passion, you know, అదే ఇంతకు ముందు చెప్పినట్టు డాక్టర్స్ ముందుకు వస్తారు, అటర్నీస్ వస్తారు ఈ ప్యాషన్ ని కొంచెం యునో టు పర్స్యూ దిస్ కార్నర్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్. సో యా, దెల్ బి గ్రూప్ డాన్సెస్, దెల్ బి లిటిల్ బిట్ ఆఫ్ ఫన్ ఇన్ దట్ మార్నింగ్ దట్ ట్రైంగ్ టు ఇన్కార్పొరేట్. బేసిక్ ఐడియా ఏంటంటే నార్మల్ రెగ్యులర్ పీపుల్, రెగ్యులర్ విమెన్ అంటే ఏ ప్రొఫెషన్ లో వాళ్ళు సక్సెస్ఫుల్, వాళ్ళతో డాన్స్ చేయించాలన్న బేసిక్ ఐడియా. కామన్ అంటే ప్రొఫెషనల్ గా లేకపోతే ఏమీ ఎక్స్పీరియన్స్ లేని డాన్సర్స్ తో డాన్స్ చేయించాలని. సో అలా చాలా బాగా ప్రాక్టీసెస్ జరుగుతున్నాయండి, చాలా బాగా పర్ఫార్మెన్సెస్ ప్లాన్ చేస్తున్నారు. నేను ఫ్యాషన్ షో చేస్తానేమో, నాకు ర్యాంప్ వర్క్ అనేది ఇష్టము. సో ఐ విల్ బి వాకింగ్ ద ర్యాంప్ విత్ ఆల్ ద అదర్ మోడల్స్. లంచ్ గురించి చెప్పలేదు, లంచ్ ఉంటుందండి ఉమెన్స్ డే ఈవెంట్ లో, అండ్ సూపర్ యమ్మీ ఫుడ్ ప్లాన్ చేస్తున్నాము అలాంగ్ విత్ ఆల్ ద యాక్టివిటీస్. And the ticket price which is, it's only $15 and 15 or 15 or 15 $15 only. Yeah, just yeah. minimum fee and very very nominal fee. Yes, nominal, yes. $15. Okay, Shivani garu, yeah, meerem participate chestunaru? నేను ఆల్ ఓవర్ ఉంటానండి ఇంకా. She's the commander. She's the commander for the vendors and she's taking care of a lot of vendors. She's bringing in. So వాళ్ళకి ఏం కావాలి ఏంటి వసతులు అన్నది చాలా, you know, she'll be taking care of those things. Yeah, then Indira garu said vendors ante manaka, sorry cheppandi. Shivani garu అష్టావధానం చేస్తారన్నమాట అన్నిట్లో. Yeah, yeah, absolutely. So thank you అండి. వెండర్స్ గురించి చెప్పాలంటే మనకి ఆడవాళ్ళకి తెలిసిందే కదండి, రిటైల్ థెరపీ అంటారు. మనకి షాపింగ్ అంటే చాలా ఇష్టం. సో
సో వచ్చి బాగా షాపింగ్ చేసుకోవచ్చు. క్లోదింగ్ వెండర్స్, సారీస్, డ్రెస్సెస్, జ్యువెలరీ, అలా క్లోదింగ్ వెండర్స్ ఉన్నారు, జ్యువెలరీ వెండర్స్ ఉన్నారు, బ్యూటీ ప్రోడక్ట్స్ వెండర్స్ ఉన్నారు, ఫుడ్ వెండర్స్ ఉన్నారు, ఫుడ్ ఇన్ ద సెన్స్ రెడీ ఫుడ్. సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ ఉన్నారండి. సో సూపర్ గా షాపింగ్ చేసుకోవచ్చు. బ్యాగులన్నీ ఫుల్ నింపుకొని పోవడమే. ఎలా వర్ణిస్తున్నారంటే ఇప్పుడే వచ్చేద్దాం, చూసేద్దాం, షాపింగ్ చేసేద్దాం, స్టేజ్ ఎక్కేద్దాం అన్నట్లుందండి మనకి. ఎందుకంటే మేము ఇక్కడ యుఎస్ లో అంటే ఇండియన్ ఐటమ్స్ కానీ వెరైటీస్ కానీ అంతగా దొరకవు కదా, ఇలాంటి ఈవెంట్స్ అప్పుడే బాగా షాపింగ్ చేసుకోవచ్చు. మ్యామ్, ఒక మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్దాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? వినిపిస్తుంది, మాట్లాడండి. మేడం ఇందిర గారికి, శివాని గారికి, విజయ గారికి అందరికి నమస్తే అండి. అందరికి మేడం నమస్తే. వింటున్నానండి. విజయ గారు చెప్పారు ఇందాక ఆట అంటే నేను కూడా యాక్చువల్ గా అనుకుంది ఇది కేవలం ఏదో ఇయర్లీ వన్స్ అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ చేస్తుంటారు అనుకున్నాను. ఇవాళ ఇందా నుంచి వింటా ఉన్నాను. చాలా 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 థ్యాంక్స్ అండి. ఇన్ని రకాల మీరు ఇంత బిజీలో ఉండి కూడా వెరైటీ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అందరికి కంగ్రాట్స్ అండి. హలో, మా చిన్న పాప అల్లుడు కూడా మా ఒక 3-4 మంత్స్ బ్యాక్ వచ్చారండి. యుఎస్ వచ్చారు. కాలిఫోర్నియా డబ్లిన్ లో ఉంటా ఉన్నారు వాళ్ళు. కాలిఫోర్నియా డబ్లిన్ లో ఉంటా ఉన్నారు మా చిన్న పాప. వాడు వాళ్ళకి మీ గురించి చెప్తాను. సరే, యా ఆటలో జాయిన్ అవ్వమనండి. ఆటలో ప్రోగ్రామ్ లో అన్నిట్లో భాగం పంచుకోమనండి. అది మెంబర్షిప్ $50 అని చెప్పారు కదా, నేను కూడా చెప్తా ఉంటాను. ఇంటా ఉన్నాను ఇందాక నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. పాపని అక్కడికి వెళ్ళమని చెప్పండి. లేదండి, ఎక్కడక్కడ ఎక్కడికక్కడ ఉమెన్స్ డే ఈవెంట్స్ చేస్తానే ఉంది. న్యూజెర్సీలోనే కాదు, ప్రతి చాప్టర్స్ లో కూడా ఎవరి లోకల్ లీడర్స్ ఎక్కడికక్కడ కూడా చేస్తున్నారు ఇవి. సో ఎక్కడికక్కడ వాళ్ళు పాల్ పంచుకోవచ్చు. ఇందిరా, మీరు మన యాన్యువల్ కన్వెన్షన్ గురించి ఒకసారి చెప్తారా? మనది 2000 జూన్ లో. అందుకే నేను అడిగేది. అందుకే కాలిఫోర్నియాలో డబ్లిన్ లో ఉంటా ఉన్నారు మా పాప వాళ్ళు. డబ్లిన్ లో జరుగుతుంది కన్వెన్షన్. వాళ్ళు తప్పకుండా వెబ్సైట్ కి వెళ్ళి మెంబర్షిప్ అవి అది రావాల్సిందిగా కోరుతున్నాము. దే కెన్ డెఫినెట్లీ కమ్. దే విల్ మీట్ లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ తెలుగు ఆరిజిన్, థౌజండ్స్ లో ఉంటారు అక్కడ. హ్యూజ్ నంబర్స్. అదే అండి, ఇప్పుడు ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే ఉమెన్స్ డే ప్రోగ్రామ్ గురించి, యాజ్ ఐ సెడ్ చాలా యాక్టివిటీస్ ఉంటాయండి. ఉమెన్ ఎస్పెషల్లీ మిస్ అవ్వద్దు, అదే చెప్తున్నాం అండి. Yes, చాలా గ్రేట్ గ్రేట్ యాక్టివిటీస్, ఎమ్మి ఎమ్మి ఫుడ్. యా, హ్యాపీగా సండే వచ్చి రిలాక్స్ అవ్వచ్చు అండి ఇయర్ లో ఒక్కసారి. Yes, మన కోసం మనం టైం తీసుకోవడం అంటే కావాలి కదా మరి. లేడీస్ చాలా వేరియస్ రోల్స్ ప్లే చేస్తుంటారు. ఇంటి పని, వంట పని అన్ని చేస్తూ జాబ్ చేస్తుంటారు. ఇలా చేస్తూ కూడా మళ్ళీ ఇలాంటి ఆట, ఇలాంటి అసోసియేషన్ లో కూడా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడము, ఇంటిని, దీన్ని, జాబ్ ని, వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడం ఎలా? బ్యాలెన్సింగ్ చేసుకోవడం అని అంటే, నేను ఇందాక చెప్పినట్లుగా ఇది ఒక్కళ్ళ వల్ల అయ్యేది కాదండి. అందరి సమిష్టి కృషి ఉంటుంది. ఒక మహిళ బయటకి వచ్చి చేస్తుంది అని అంటే వెనకాల వెనకాల సపోర్ట్ చేసేవాళ్ళు, పిల్లలు కూడా సపోర్ట్ చేయటము, హస్బెండ్ సపోర్ట్ చేయడము, ఆర్గనైజేషన్ లో మా వాలంటీర్స్ చాలా
చాలా మంది మేల్ వాలంటీర్స్ ఉంటారండి, వాళ్ళందరూ పూర్తి సహాయ సహకారాలు మాకు ఉంటాయి కాబట్టి మేము చేయగలుగుతాము. ఎవరైనా కూడా సమిష్టి కృషితోనే అవుతుందండి, బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ఫస్ట్ కావాల్సింది స్కెడ్యూలింగ్ చేసుకోవడం అండి. నేను ఈ 2 గంటలు ఈ పని చెయ్యాలి అని ఆ టైంని మనం పక్కకు తీసుకుని పెట్టుకున్నప్పుడే ఆ పని చేయగలుగుతామండి. అలాగే ప్రయారిటీ చేసుకోవాలి, నాకు ఏది ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ చేసుకుని దానికి టైం కేటాయించుకుని ఏ టైంలో ఎప్పుడు ఏది చేయాలి, ఇది ఒక్కటే ముందుకి తీసుకెళ్ళగలుగుతుందండి. ఇన్ని చేయగలుగుతున్నాము ఇంట్లో బయట సొసైటీలో అని అంటే డెఫినెట్ గా మేము ప్రయారిటైజ్ చేసుకుని దానికి టైం కేటాయించి ఏ టైంలో ఏది చేయాలి అనేది చేసుకుంటేనే అవుతుందండి. మన ఇట్లా గాల్లో రాయేసినట్లుగా చేస్తే సింపుల్ ఏంటంటే అండి, ఇంట్లో హౌస్ వైఫ్ ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటే ఇల్లంతా హ్యాపీగా ఉంటారండి. మన చేతిలోనే అంత ఉంది, ఫ్యామిలీ, కిడ్స్, ఫుడ్, ఏమంటారు మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సిక్ అయ్యాను అనుకోండి, ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. సో మనము యా విజయ చెప్పినట్టు డెఫినెట్ గా హస్బెండ్ సపోర్ట్, పిల్లల సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది లేకపోతే ఏమీ చేయలేమండి. ఇంట్లో గెలిచినాకే రచ్చగెలవడం అంటారు. సో అది అది డెఫినెట్లీ అండి, ఇంట్లో మెన్ ఎంకరేజ్ చేయడం ఈజ్ ఎ బ్లెస్సింగ్ అండి ఫర్ అస్. అందుకే ఇవన్నీ చేయగలుగుతున్నాము. బట్ హవెవర్ యాజ్ ఐ సెడ్, ఇంట్లో ఒక వైఫ్ మహిళ ఉమెన్ హ్యాపీగా ఉంటేనే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది అండి. పాజిటివ్గా ఉమెన్ పాజిటివ్గా ఉంటేనే ఫ్యామిలీ అంతా పాజిటివ్గా ఉంటుంది. ఎస్ అండి, కరెక్ట్ అండి. Very correct. And the woman is happy, the family is happy, if the house is happy, the community is happy. So idi rippling effects untayandi dandi. So chala avasaram the woman to be in tolerant and in, to be in a happy state. So andukine kuda madhya madhyalo ila bayatiki vachi, you know, they should come and enjoy, give time for themselves. ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ ప్యాషన్స్ ఏంటి, వాళ్ళకి ఫిట్నెస్ లెవెల్స్ అవన్నీ వాళ్ళు చూసుకొని జాగ్రత్తగా టేక్ కేర్ చేయడంలోనే కూడా దాంట్లో బ్యాలెన్స్ వస్తుంది కొంచెం. లైఫ్ మెంబర్షిప్ తీసుకోవాలంటే ఎలా? లైఫ్ మెంబర్షిప్ ఆట వెబ్సైట్ కి వెళ్ళి దాంట్లో ఉంటుందండి మెంబర్షిప్ అని. ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్ .org అని మనం మాట్లాడుకున్నాం కదా వెబ్సైట్, ఆల్ యుఎస్ఏ వెబ్సైట్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ .org, దాంట్లో వెళ్ళి మెంబర్షిప్ అని, దాంట్లో దే కెన్ అప్లై ఫర్ లైఫ్ మెంబర్షిప్. సో దాంతో కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ట్రావెల్ చేసేది దాంట్లో కొన్ని వస్తువులు కొనడంలో డిస్కౌంట్స్, థింగ్స్ ఆఫ్ దాట్ నేచర్ బెనిఫిట్స్ ఉంటాయండి దాంట్లో కూడా మెంబర్షిప్ అయినందుకు. ఓకే, ఆన్ దట్ డే గెస్ట్లు ఎవరు వస్తున్నారండి, అలాగే స్పెషల్ ఈవెంట్ ఏంటి ఆ రోజు? ఇప్పుడు గెస్ట్లు మనం చెప్పినట్టు ఫస్ట్ లేడీ మిస్సెస్ మర్ఫీ, గవర్నర్ గారు మిస్సెస్, షీల్ బి ద చీఫ్ గెస్ట్. తర్వాత అదే కాకుండా ఇందు గోపాల్ అని, Vin Gopal, she's a physician and she's going to be sharing her part of the success stories. Sarita Komat Reddy garu, she's a first American Asian judge that's coming, that we are proud of. And Tracy Armstrong, she's an attorney at law. She'll be sharing business entrepreneurship skill sets, ela undali kottaga vachi business setup chesina vallaki, and how to avoid ఇట్ ఫాల్స్. మనం ఏవైతే కామన్ మిస్టేక్స్, ఎస్పెషలీ ఇక్కడ లా ఇస్ వెరీ స్ట్రిక్ట్, సో దాన్ని ఎలా మనం బైపాస్ చేసి మనం ఎలా అవాయిడ్ చేసి, ద మోర్ నాలెడ్జబుల్ యు ఆర్ ద మోర్ బెనిఫిట్ ఇట్ ఇస్ ఫర్ ద ఆర్గనైజేషన్ ఫర్ దేర్ బిజినెస్. సో డెఫినెట్ గా ఇవన్నీ బెనిఫిట్ అవుతాయని ఉద్దేశంతో మేము ఇది ఆర్గనైజ్ చేయబడుతుంది. గ్రేట్ మ్యామ్, మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు. హలో సార్. హలో, హలో అండి, నేను ప్రదీప్ ప్రతాప్ మాట్లాడుతున్నా. నమస్తే అండి, స్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి. యా, నేను యాక్చువల్లీ విలాసం నుంచి కాల్ చేస్తున్నా నేను. సో నేను యాక్చువల్లీ పోర్టల్ చూసి లైక్ జస్ట్ వాంట్ టు విష్ ఆల్ ద బెస్ట్ టు ఆటా ఫర్ హోస్టింగ్ దిస్ విమెన్స్ ఇంటర్నేషనల్ డే.
ఇంకోటి ఏంటంటే లైక్ అన్లైక్ లాస్ట్ ఈవెంట్ దిస్ ఇయర్ ఈవెంట్ ఈస్ వెరీ ఇన్స్పిరేషనల్ ఇన్స్పిరేషనల్ లేడీస్ ని ఇన్వైట్ చేసిన మీరు సో దట్స్ ఐ థింక్ దట్స్ అ వెరీ గుడ్ మూవ్ అండ్ ఐఎమ్ ఆస్కింగ్ మై వైఫ్ టు గో ఇన్ ఆల్సో లైక్ ఐఎమ్ ఆస్కింగ్ మై ఫ్రెండ్స్ వైఫ్ టు ఆల్సో గో ఇన్ ఆల్ ది బెస్ట్ అండి అండ్ ఐ హోప్ దట్ యు కంటిన్యూ దిస్ ఈవెంట్ లైక్ దిస్ ఇన్వైటింగ్ ఇన్స్పిరేషనల్ లేడీస్ అండ్ హ్యావింగ్ మోర్ seminars on building entrepreneurship within the women. Thank you, Andy. For calling, Andy. Ma'am, ladies, dress sense ela undali antaru? Dress sense, modern, traditional, which is best and better? ఏ డ్రెస్ అయినా ప్రాపర్ గా క్యారీ చేసుకోగలిగితే ఎనీ డ్రెస్ ఏ డ్రెస్ అకేషన్ కి తగ్గట్టు వేసుకోవాలండి. ఏంటంటే ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్తే ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ డ్రెస్ వేసుకుంటాము, దెన్ యూనో పెళ్లికి వెళ్తే పట్టుచీరలు కట్టుకుంటాము. సో డ్రెస్ సెన్స్ ఇన్ ద సెన్స్ యా మనం క్యారీ చేసుకునే బట్టి ఉంటదండి. అండ్ మనం ఏ బేసిక్ గా కంఫర్టబుల్ ఏ డ్రెస్ లో కంఫర్టబుల్ ఉంటాము అనేది. సో యా ఫర్ మీ డ్రెస్ ఏ డ్రెస్ అయినా కూడా మనం అకేషన్ కి తగ్గట్టు ఆ ప్లేస్ కి తగ్గట్టు వేసుకొని వెళ్ళడం కరెక్ట్ అండి. ఓకే, సందర్భాన్ని బట్టి వేసుకునే డ్రెస్ అందాలి. ఎగ్జాక్ట్లీ అండి, అది మోడర్న్ ట్రెడిషనల్ డిపెండ్ ఆన్ అకేషన్ అంతే కదా. అంతే అండి. థ్యాంక్ యూ అండి. మరి ఇప్పుడు పిల్లలకు కానీ పిల్లలతో పేరెంట్స్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు, అంటే టీన్స్కి వచ్చే పిల్లలు అబ్బాయిలైనా కావచ్చు అమ్మాయిలైనా కావచ్చు, టెన్త్ ప్లస్ టూ డిగ్రీ ఈ అన్బ్యాలెన్స్డ్ ఏజ్ అంటారు దీన్ని. సో అలాంటి పిల్లలతో పేరెంట్స్ ఎలా మూవ్ అవ్వాలంటారు? ఇప్పుడు స్మార్ట్ వరల్డ్ లో ఇప్పుడు పేరెంట్స్ కూడా స్మార్ట్ ఫోన్స్ మీదే ఉంటున్నారు, పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్స్ మీదే ఉంటున్నారు. ఈ రెండిటికి కూడా ఒక మంచి స్ట్రైకింగ్ లైన్ ఉండాలి. అంటే కొన్ని ఈ రోజుల్లో ఏం చూస్తున్నాం అంటే పిల్లలు కూడా పేరెంట్స్ ని కంట్రోల్ చేయాల్సిన స్థితిలో కూడా కొందరు పేరెంట్స్ ఉంటున్నారంటే అది అతిశయోక్తి కాదు. ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని కంట్రోల్ చేయడం అనేది పోయి పిల్లలు కూడా పేరెంట్స్ ని కంట్రోల్ చేసే స్థితిలోకి మన పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఈ స్మార్ట్ ఫోన్ అడిక్షన్స్ వల్ల కానీ సోషల్ మీడియా అడిక్షన్స్ వల్ల కానీ. దాంట్లో ఫైన్ లైన్ డ్రా చేసుకొని ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవడం అనేది, పిల్లలు కూడా ఇంతకు ముందు లాగా అమాయకంగా ఉండట్లేదు, వాళ్ళకి చాలా విషయాలు అర్థమవుతున్నాయి, స్కూల్లో కూడా ఇంతకు ముందు చెప్పిన వాటికన్నా కూడా చాలా ఎక్కువగా వాళ్ళకి తెలుస్తున్నాయి. కాబట్టి ఏదైనా కూడా పిల్లలకి పదేళ్ల వరకు ఫౌండేషన్ వేయడం అనేది పదేళ్ల వరకే జరుగుతుంది. ఆ పదేళ్ల తర్వాత వాళ్ళకి వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావమే ఎక్కువ ఉంటుంది. స్నేహితులే కావచ్చు, స్కూల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని గమనిస్తూ ఉండాలి. వాళ్ళల్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, ఏ టైంలో ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ ఇవ్వాలి, అది మనం ఇవ్వగలుగుతున్నామా, ఇవ్వలేకపోతే. పేరెంట్స్ ఎస్పెషల్లీ మామ్స్ పిల్లలతో ఒక ఫ్రెండ్ గా, ఒక బెస్ట్ ఫ్రెండ్ గా, ఒక మెంటార్ గా ఉండాలి. నో మ్యాటర్ ఏది ఎలా అయినా కూడా, అంటే ఇప్పుడు స్కూల్లో ఏం జరుగుతుంది, ఏంటి ఏం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ముగ్గురు తమ్ముళ్ళు అండి, మా మమ్మీ సో మా ఏంటంటే కూర్చొని మార్నింగ్ టిల్ ఈవినింగ్ ఏం జరిగింది అని అందరం అలా కూర్చొని అందరం షేర్ చేసుకునే వాళ్ళం అనమాట. ఏం జరిగింది స్కూల్లో, ఏం జరిగింది, ఎవరేమన్నారు. సో అంటే ఒక ఒక బెస్ట్ ఫ్రెండ్ లా ఉండేది నేను నా కూతురుతో. అంటే నాకు ఇద్దరు డాటర్స్ అంటే నేను మా పిల్లలతో అలాగే ట్రై చేస్తాను. సో బేసిక్ గా నా ఇంటెన్షన్ ఏంటంటే నో మ్యాటర్ వాట్, ఇప్పుడు కిడ్స్ టీన్స్ ఉంటే మనం ఆ టీన్స్ లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో ఉండి వాళ్ళ నేచర్ ని, వాళ్ళ మైండ్ ని అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా బిహేవ్ చేస్తూ ఉండాలని నా ఉద్దేశం. అలాగే నేను ఉండడానికి కూడా ట్రై చేస్తాను మా పిల్లలతో. ఎక్సలెంట్ అండి. వాళ్ళు షేరింగ్ చేసుకునేలాగా వాళ్ళకి కంఫర్ట్ కలిగించాలి.
వాళ్ళు షేరింగ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు పేరెంట్స్ తోటి. ఆ వాతావరణాన్ని మనం కల్పించగలగాలి. నువ్వు ఏది షేర్ చేసుకున్నా నాతో షేర్ చేసుకోవచ్చు అన్న నమ్మకాన్ని వాళ్ళకి కలిగించినప్పుడు వాళ్ళు వచ్చి తప్పకుండా షేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి పీరియడ్స్ గురించి చెప్పటము ముందుగానే, వాళ్ళకి అంటే రాబోయే అంటే బాడీ టచింగ్ గురించి చెప్పడము, ఇవన్నీ కూడా ఈ నూతన అమ్మతనపు ఇవే అయిపోయాయి అనమాట. అంటే మోడర్న్ మదర్స్ రెస్పాన్సిబిలిటీస్, నూతన అమ్మతనపు బాధ్యతలు అని. అంటే ఇంతకు ముందు మరి మన అమ్మ వాళ్ళకి అంతగా ఉండేది కాదు అవగాహన. ఇప్పుడైతే కంప్లీట్ గా ఆడపిల్లని తీసుకున్నాం అనుకోండి, 10 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి ప్యూబర్టీ అంటే ఎలాగా ఉంటుంది, పీరియడ్ సేఫ్టీ ఎలాగా ఉంటుంది, బాడీ సేఫ్టీ, బాడీ టచింగ్ వీటన్నిటి గురించి కూడా విపులంగా చాలా క్షుణ్ణంగా కూడా ఆడపిల్లలతో తల్లి అనేది మాట్లాడుతుందండి ఈ రోజుల్లో. అది ఇండియాలో కూడా, ఇక్కడ అమెరికాలో అయితే అలాగా జరుగుతుంది, ఇండియాలో కూడా జరగాలి అని చెప్పేసి ఆ అవగాహన అనేది కలిగించాలి ఆడపిల్లలకి, టీనేజ్ లో ఉన్న వాళ్ళకి అని చెప్పేసి మేము అందరం అనుకుంటామండి ఇక్కడ. ఎక్సలెంట్ అండి. మరి ఇండియాలో ఎలాగా ఉండే పరిస్థితి అనేది నాకు ఇంకా సరిగ్గా తెలీదు. మరి తల్లి మాట్లాడుతుందా, తండ్రి కొడుకుతో మాట్లాడుతున్నా, అది చాలా ఇంపార్టెంట్. టీనేజ్ కి వచ్చిన తర్వాత ఆకర్షణలో పడకు, టీనేజ్ కి రాగానే ఫస్ట్ థింగ్ జరిగేది ఇన్ఫాచ్యుయేషన్, ఆకర్షణ. ఆ ఆకర్షణ నుంచి ఎలాగ తప్పించుకోవాలి, దాన్ని ప్రేమ అనుకుని, నిజమే ప్రేమే కావచ్చు కానీ వాళ్ళు 25 ఏళ్ళు వచ్చేదాకా ఆ ప్రేమను ఎలా నిలుపుకోవాలి, ఇవన్నీ కూడా చాలా చాలా విలువైన విషయాలు. తల్లిదండ్రులు మాత్రమే పిల్లలతో మాట్లాడగలరండి. అవి మాట్లాడలేనప్పుడు తల్లికి పిల్లకి, తండ్రికి పిల్లోడికి మధ్య సరైన బంధం లేనట్టే అనుకోవాలన్నమాట. అవన్నీ మాట్లాడగలిగిన రోజు, అవన్నీ పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పగలిగిన రోజు, అప్పుడు మనము విజయం సాధించినట్టండి. చెప్పిన తర్వాత కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి, దాన్ని మనం ఏం చేయలేదు, కానీ ముందుగా చెప్పడం అయితే ఇంపార్టెంట్ అండి. Yes, మన బాధ్యత వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం. ఎక్సలెంట్ అండి, చాలా చాలా విషయాలు చెప్పారు. సో ఎనీ మోర్? ఒక్కటండి ఇంకా, అంటే ఇంకా లాస్ట్ లో వచ్చాము, ఫైనల్ గా ఒకసారి ఈవెంట్ గురించి చెప్తాను నేను. ఉమెన్స్ డే ఈవెంట్ March 8th, ఆటా ఉమెన్స్ డే ఈవెంట్ అండి. March 8th రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో 11 to 4. టికెట్ వచ్చేసి $15 అండి, 15. అండ్ మాకు కాల్ చేసినా పర్లేదు, లేకపోతే ఎన్ఆర్ఐ వాలా .com కి వెళ్ళి కొనుక్కున్నా కూడా కొనుక్కోవచ్చు. సో అదండి ఈవెంట్ గురించి. అండ్ లాడ్ ఆఫ్ యాక్టివిటీస్ అండి, డాన్సెస్, స్కిట్స్, డీజే, డిన్నర్, సారీ లంచ్, అండ్ వెండర్ స్టాల్స్, లాడ్ ఆఫ్ షాపింగ్. ఇట్స్ అ వండర్ఫుల్ ఈవెంట్. ఐఎమ్ ష్యూర్ యూ వచ్చిన వాళ్ళు డెఫినెట్గా చాలా హ్యాపీగా వెళ్తారు, రిగ్రెట్ అవ్వరు. సో ఆటా ప్రోగ్రామ్ కి అందరినీ ఆహ్వానిస్తూ, అందరికీ తప్పకుండా రావాలి, తప్పకుండా దీన్ని విజయవంతం చేయాలి, తప్పకుండా దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా అందరూ పొందాలి అని చెప్పేసి అందరినీ ఆహ్వానిస్తున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అందరూ అవకాశం ఉన్న వాళ్ళందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. నేను కూడా మీ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సేమ్ టు యూ. థ్యాంక్ యూ అండి, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం ఇచ్చారు, చాలా చక్కని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు, మెంబర్షిప్ గురించి, హెల్ప్ లైన్ గురించి అన్ని మీరు మాకు వివరించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా సైన్ అప్ చెప్పేస్తున్నాను. ఓకే చెప్పండి మేడం. థ్యాంక్ యూ ఎన్ఆర్ఐ రేడియో. ఓకే వెల్కమ్. మరొకసారి మరొక మంచి గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, స్వీట్ డ్రీమ్స్.